కాగా దేవి శవర్ణవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకు అవతారం దర్శనమిస్తూ ఉండటంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరిస్తున్నారు. మరికొందరు కోట్లాది రూపాయలు నెత్తిన పెట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ పట్టణంలో ఉన్న దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామదేవత గంగానమ్మను మంగళవారం మహాలక్ష్మి అలంకరణ చేశారు. 2,30,00,000తో ఈ అలంకరణ చేసినట్టు ఆలయ కమిటీ తెలిపింది. మహాలక్ష్మి అవతారంలో ఉన్న గంగానమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. అలాగే సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు. అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలో భాగంగా చిన్నారులతో అక్షర అభ్యాసాన్ని చేయించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద కమిటీ భద్రతా చర్యలు చేపట్టింది. పట్టణంలో ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం పాశవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి 2,30,00,000తో అలంకరణ చేశారు. అయితే ఈ నగదునంతా మహిళలు నోట్ల కట్టలు నెత్తిన పెట్టుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలంకరించారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి ఏడాది ఇదే విధంగా ఇక్కడ ఘనంగా అమ్మవారికి పూజలు చేస్తామని నిర్వాహకులు For more videos like this, subscribe Big TV channel.